Namaste, welcome to our channel. Idhu manam vidyarthi vijayam sadhinchalante enno avasaram untayi. Danto oka bhagam manam ivvala manam charchinchukundam. Adi nidra. Sadharana vidyarthulu nidraki enta samayam ketayinchalo anta ketayinchukunda eppudu veelaithe appudu ముఖ్యంగా సెలవు దినాల్లో నిద్రకు ఒక పరిమితి లేకుండా నిద్రపోతూ ఉంటారు. పర్వాలేదు, నిద్ర మంచిదే, ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది కాదన్న, కానీ దీనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఆహారం మన శక్తిని ఇస్తుందని అదే పరంగా తింటూ ఉంటే మనం ఒబిసిటీగా తయారవుతాం, అది మనకు తెలిసిందే. అలాగే ఎక్కువ నిద్రపోతే లేజినెస్ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి ఆదివారం వచ్చింది అనుకుందాం, అందరూ పొద్దున్నే మామూలుగా 6 గంటలకు లేస్తారు, కొంతమంది 8 గంటలకు లేస్తారు, కొంతమంది 12 గంటలకు లేవరు, ఎందుకంటే స్టార్టే లేట్గా పడుకుంటారు. రేపు ఆదివారమే కదా, ఏదో లేట్ నైట్ మూవీ చూసి లేట్గా పడుకోవడం, దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ కోర్స్ ఆ రోజు మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే బ్రేక్ఫాస్ట్ గురించి లంచ్ దాకా కూడా అన్టైమ్లీ అవుతుంది. దానివల్ల ఆ రోజు మొత్తం ఏం చదవలేదు, అంటే వాళ్ళు చదవలేరు అంటే దాని ప్రభావం వాళ్ళకి తప్పు వాడదే కాదు, తర్వాత చెప్తాను ఆ విషయం. కాబట్టి ఎప్పుడైతే మనం ఉదయమే లేచి కనీసం 5:30 గంటల కన్నా లేచి ఒక కొంచెం వ్యాయామం చేసి బ్రష్ చేసుకుని కూర్చుంటే 7 గంటలకల్లా మీకు మంచి ఆకలి వేస్తుంది. మీకు తెలుసు ఆకలి ఒక ఆరోగ్యానికి ఒక మంచి చిహ్నం, మంచి ఆకలిగా ఉంటుంది అడుగుతుంది అంటే వాడు మంచి ఆరోగ్యం అవుతుంది. ఎప్పుడైతే నాకు ఆకలిగా లేదు, నాకు ఇంత చాలు అని అంటే సంథింగ్ ప్రాబ్లం ఉంది. అటువంటి వాడు యాక్టివ్గా ఏం పని చేయలేదు, తిని తిరగలిగిన వాడే ఏమైనా చేస్తాడు. కాబట్టి మన మంది ఉత్సాహంగా ఉండాలంటే పొద్దున్న లేవాలి, అవసరమైతే మధ్యాహ్నం సెలవు నాడు కాసేపటికి వచ్చి తప్పలేదు ఫోన్ చేసాక. అంతేగాని సండే కదా రాత్రి ఎక్కువసేపు చదువుకున్నాను అని చెప్పి పొద్దున్న లేవకపోవటం, దావందా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవ్వటం, లేట్గా లంచ్ తినటం, ఇవన్నీ కూడా మీ మైండ్ మీద ఒక ప్రభావం చూపిస్తా అంటే లీజీగా తయారవుతాం, బాడీ అంతా ఇనాక్టివ్గా ఉంటుంది. చూడండి పొద్దున్న లేచి లేచిన వాడు చాలా హుషారుగా పరిగెడుతూ ఉంటాడు, లేటుగా లేచిన వాడు ఇలా కూర్చుని ఉంటాడు, ఇప్పుడే లేచాను ఇప్పుడే లేచాను అంటూ ఉంటాడు. కాబట్టి టైంకి లేవటం నేర్చుకోండి. చాలామంది విద్యార్థులు పరీక్షల ముందు ఎక్కువగా మెలకువగా ఉండటం, దానికోసం స్లీప్లెస్ పిల్స్ వేసుకోవటం, టీలు ఎక్కువగా తాగటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు, మన మైండ్ ఒక గంటలో ఎంత రిసీవ్ చేసుకుంటామో అంతే చేసుకుంటుంది. అంతేగాని అంతకు మించి చదివినా ఏం వెళ్ళదు లోపలికి, ఊరికే పరిచయం అవుతుంది తప్ప అనుభవం ఏర్పడదు. మనకి పుస్తకంతో పరిచయం కాదు కదా, దాంతో అనుభవం కావాలి. కాబట్టి పరిచయాలు పెంచుకోవటం కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుసుకోవటం కాదు, కొన్ని క్వశ్చన్లైనా మనం పూర్తిగా అవగాహన చేసుకుని చదువుకుంటే ఒక విధమైన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఓహో ఐ గాట్ దిస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే ఐడియా ఉంటుంది. అలా కాకుండా అన్ని క్వశ్చన్స్ చూసుకుని అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తే అందరూ ఫ్రెండ్స్ అవ్వరు కదా, మేము అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాం మనం. కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళ బుధం మీద కూడా చేయవేస్తాం, హాక్ చేసుకుంటాం. అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చే హాయ్ అని దూరం ఇచ్చే వాళ్ళు అంటే అందరూ అలా వచ్చి అలాగే వెళ్ళిపోతారు, మన దాకా ఎవరు రాదు. కాబట్టి కొంతమందికి మనం చాలా దగ్గరే వెళ్ళాలి, కొన్ని క్వశ్చన్ బాగా డీప్గా చదవాలి, ఒకటి 2 సార్లు చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, రీడ్ చేయాలి, మైండ్లో ఉందిలో టెస్ట్ చేసుకోవాలి, పేపర్ మీద రాసి చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మైండ్ ఉత్సాహం ఉండాలి, మైండ్ ఉత్సాహం ఉండాలంటే సరైన నిద్ర సరైన టైంలో పోవాలి. దీనికి మీ తల్లిదండ్రుల సహాయం తీసుకోండి. సపోజ్ నేను ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై డైలీ షెడ్యూల్ అనిపించింది మీకు, మీ తల్లిదండ్రుల సహాయం తీసుకోండి. అమ్మ నేను పొద్దున్నే లేవాలనుకుంటున్నాను, ప్లీజ్ 5:30కి అలారం పెట్టాను నన్ను లేవు, నేను లేకపోయినా నన్ను లేదు, ఏదో రకంగా నన్ను లేదు, దుప్పట్లు లాగుతావో నా మొహం మీద నీళ్లు చల్లుతావో నన్ను తిడతావో కొడతావో నన్ను లేదు. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ఎలా అయినా చెప్పచ్చు, కుట్టి భయపెట్టి తన్ని దండించాలని చెప్పచ్చు, తప్పులేదు. అదే చెడ్డ విషయం అంటారా, ఏం అక్కర్లేదు, చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. రేపు పొద్దున 5 గంటలకు మన సినిమా బెనిఫిట్ షో ఉందా అంటే 4 గంటలకే లేచి కూర్చుంటారు, అదే 6 గంటలే చదువుకోవాలంటే 7 అయినా లేవమ్మా. ఇంట్రెస్ట్ కాబట్టి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఎందుకు అంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు మీకు కాదు, అందరికీ
నేను చదువుకుంటే నేనే కదా బాగుపడేది అనే అపోహ మానండి. మీరు చదువుకుంటే మీ తోబుట్టులు వృద్ధిలోకి వస్తారు, మీ తల్లిదండ్రులు సంతోషపడతారు, మీ కమ్యూనిటీ, మీ బంధువర్గం అందరికీ కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకో ఇన్స్పైర్ అవ్వచ్చు కదా, ఆ ఇన్స్పిరేషన్ మీరు కావచ్చు కదా. కాబట్టి మన నిద్ర పోయే టైంని మినిమైజ్ చేసుకోమని చెప్పలేదు. మినిమం 7 గంటలు ఉంటే చాలు, అది ఒకేసారి పోవక్కల. 4 అవర్స్ 3 అవర్స్ లేదా 4 అవర్స్ 2 అవర్స్ 1 అవర్ మన కన్వీనియంట్ బట్టి. అటెస్ట్ వచ్చి 7 అవర్స్ పడుకోకలేదు. బ్రేక్ చేస్తూ నిద్రపోతూ రోజు మొత్తాన్ని మనం ఉత్సాహంగా ఉండవచ్చు. ఎవరైతే అలా ఉంటారో క్లాసులో పాఠాలు బాగా అర్థమవుతాయి, మీకు నోట్ చేసుకుంటారు, క్లాస్లో నిద్ర రాదు. ఫస్ట్ పాయింట్, చాలామంది చూస్తుంటారు క్లాస్కి వచ్చి నిద్రపోతుంటారు, ఏంటంటే నేను రాత్రి లేట్గా పడుకున్నాం, ఎందుకు పడుకున్నాం అంటే ఏదో కారణం చెప్తారు, చదువు విషయం వరకు చెప్పాలి. ఇటువంటివన్నీ తగ్గించండి. లేట్ నైట్ నిద్రపోవటం, ఏదైతే మీకు నెక్స్ట్ డే యాక్టివిటీస్కి ఇది నాకు పనికిరాదు అంటే దాన్ని అవాయిడ్ చేయటం మంచిది. దీన్ని పెద్దలు చెప్పకపోవచ్చు, కానీ మీరు విజ్ఞతతో ఆలోచించండి, మీ కామన్ సెన్స్తో ఆలోచించండి. కెన్ ఐ గెట్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ అని అనిపిస్తేనే చేయండి. నా పర్వాలేదు రేపు చూద్దాం, డోంట్ పోస్ట్ పోన్ ఎనీథింగ్. కాబట్టి నిద్ర మన కంట్రోల్లో ఉంచుకుంటే, ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే మన బాడీ మైండ్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులారా, నిద్ర మీ కిందకి ప్రణాళిక వేసుకోండి, చదువుకోవడానికి కాదు. నేను ఎంతసేపు నిద్రపోవాలి, ఏ టైంలో నిద్రపోవాలి, దానికి మీకు టైం టేబుల్ వేసుకుంటే మిగతా టైం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మెలుగు ఉన్నప్పుడు ఏం చేయాలనేది మీకు ఐడియా వస్తుంది, ఎందుకంటే మనం విద్యార్థులం కాబట్టి. అదే ఆఫీస్ వాళ్ళైతే వాళ్ళ టైం టేబుల్ వేరే ఉంటుంది. సిన్స్ వీఆర్ స్టూడెంట్స్, యూ కెన్ యూజ్ ద రిమైనింగ్ టైం అవుట్ ఆఫ్ స్లీపింగ్ అవర్స్ ఇన్ ఎ ఫ్రూట్ఫుల్ వే. అది ఎంతో తెలియాలి కదా, నా బ్యాలెన్స్ ఎంతో తెలియకుండా నేను ఎలా ఖర్చు పెడతాను, రోజులో నా బ్యాలెన్స్ ఎంత, నేను ఎక్కువగా ఉండేదంత, అది నాకు తెలియాలి. అది తెలిస్తే ఏ సబ్జెక్టు చదవాలో చూద్దాం. కాబట్టి నో యువర్ బ్యాలెన్స్ ఫస్ట్, మెయింటైన్ గుడ్ బ్యాలెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నమస్తే.